my dear friends, welcome to my channel HSR by Info. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే చూడండి, యాంటీబాడీస్. యాంటీబాడీస్ అంటే మన అందరికీ తెలుసు, బ్లడ్ గ్రూపింగ్స్ చాలా వరకు అందరికీ తెలుసు. బ్లడ్ గ్రూప్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. ఏ బ్లడ్ గ్రూప్ కానీ, బి బ్లడ్ కానీ, ఏబి కానీ, ఓ కానీ ఉంటుంది. మరి ఏ బ్లడ్ గ్రూప్ మీద ఉండే యాంటీబాడీస్ ఏంటి అంటే చూడండి, బి యాంటీబాడీస్ ఉంటాయి. అదే బి బ్లడ్ గ్రూప్ కిందకి వస్తే ఏ యాంటీబాడీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే యాంటీబాడీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి అర్థం. అదేవిధంగా ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ అయితే వాటిని ప్యాథోజెన్స్ అంటాం. ఆ ప్యాథోజెన్స్కి అగైనెస్ట్గా ఏం ప్రొడక్షన్ జరుగుతుంది అంటే యాంటీబాడీస్ అనేటివి ప్రొడక్షన్ జరుగుతుంది. మనం ఈ క్లాస్లో అలాంటి యాంటీబాడీస్ అనేటివి ఏ విధంగా స్ట్రక్చర్ను కలిగి ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్ అస్ స్టార్ట్ విత్ ది యాంటీబాడీస్. యాక్చువల్లీ యాంటీబాడీస్ అనేటివి గ్లైకో ప్రోటీన్స్. అంటే చూడండి, ప్రోటీన్ పార్ట్ ప్లస్ షుగర్ పార్ట్ ఉంటుంది. షుగర్ పార్ట్ ప్రోటీన్ పార్ట్ ఉంటే వాటిని ఏమంటారంటే గ్లైకో ప్రోటీన్స్ అంటారు. ఇక్కడ యాంటీబాడీస్ కూడా ఏంటి అంటే గ్లైకో ప్రోటీన్స్. ఇజ్ ఇట్ రైట్? ఈ గ్లైకో ప్రోటీన్స్తో కూడిన ఈ యాంటీబాడీస్ అనేటివి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే వై షేప్లో ఉంటుంది. ఆ స్ట్రక్చరు వై షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. చూడండి, యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మనకు వై షేప్లో కనబడుతుంది. చూడండి, ఇది ఏంటి అంటే యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్. ఏ యాంటీబాడీస్ తీసుకున్నా కూడా దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క యాంటీబాడీలో మనం చూస్తే ఏం కనబడుతుంది అంటే 1, 2, 3, 4 ఒక స్ట్రక్చర్స్ అనేది కనబడుతుంది. ఈ స్ట్రక్చర్స్ ఏంటి అంటే ఇవి ప్రోటీన్స్. ఏంటి అంటే చూడండి, ఈ 4 ప్రోటీన్స్తో ఏర్పడిందే ఏంటి అంటే ఈ యాంటీబాడీ. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఇది చూస్తే ఇది చాలా పెద్దగా ఉంది, ఇది చాలా చిన్నగా ఉంది. దీన్ని ఏమంటారంటే చూడండి, ఈ విధంగా కనబడే ఈ స్ట్రక్చర్స్ని ఏమంటారంటే యాంటీబాడీ యొక్క చైన్స్ అంటారు. దీంట్లో ఈ చిన్న వాటిని ఏమంటారంటే లైట్ చైన్ అంటారు. అదేవిధంగా దీన్ని కూడా లైట్ చైన్ ఎల్ అని చూద్దాం. ఇది వచ్చేసేసి హెవీ చైన్. ఇది హెవీ చైన్, దీంతో ఏ విధంగా చూపిస్తారంటే హెచ్తో చూపిస్తాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి, 1, 2 హెవీ చైన్స్ ఉన్నాయి. ఒక యాంటీబాడీలో 2 హెవీ చైన్స్, ఇదొకటి ఇదొకటి, 2 లైట్ చైన్స్ అనేటివి ఉంటాయి. ఈ యాంటీబాడీలో ముఖ్యంగా చూడండి, యాంటీబాడీస్ అనేటివి యాంటీజెన్స్కు బైండ్ అవుతాం అనేసి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినాను. మరి యాంటీజెన్స్కు బైండ్ అయ్యే ప్లేస్ ఏంటి? ఇక్కడ ఈ యాంటీజెన్కి బైండ్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే చూడండి, ఈ రీజియన్ ఏమంటారంటే యాంటీజెన్ బైండింగ్ సైట్ అంటారు. దీన్నే యాంటీఎఫ్ఏపి అంటారు. ఎఫ్ఏబి అంటే చూడండి, ఫ్రాగ్మెంట్ ఆఫ్ యాంటీజెన్ బైండింగ్ సైట్. అదేవిధంగా ఇక్కడ కూడా ఎఫ్ఏబి. ఆ తర్వాత ఇంకో సైట్ ఏముంటుందంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ప్లేస్ ఏమంటారంటే చూడండి, ఎఫ్సి రీజన్ అంటారు. అంటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్. ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టలైన్
స్ట్రక్చర్ అంటారు. సో ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ లేదంటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ బైండింగ్ సైట్ అంటారు. కాంప్లిమెంట్ బైండింగ్ సైట్ అంటారు. అంటే ఈ సైట్ ఏదైతే ఉంటుందో ఈ సైట్ దేనికి బైండ్ అవుతుంది అంటే కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. యాంటీజెన్ వచ్చేసి బైండ్ అయిన తర్వాత కాంప్లిమెంట్ ప్రోటీన్కి అనేవి బైండ్ అవుతాయి, యాంటీబాడీస్. ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్కి బైండ్ అయ్యే సైట్ ఏంటంటే ఇది. అదేవిధంగా మ్యాక్రోఫేజెస్ కూడా బైండ్ అవుతాయి. ఆ మ్యాక్రోఫేజెస్ కూడా బైండ్ అయ్యే సైట్ ఏంటంటే ఇది. ఈ ప్లేస్ని ఏమంటారంటే ఎఫ్సి రీజన్ అంటారు. ఎఫ్సి రీజన్ అని పిలుస్తారు. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇది లైట్ చైన్, ఇది హెవీ చైన్. ఇది రెండు హెవీ చైన్స్, ఇది లైట్ చైన్, హెవీ చైన్స్. ఈ చైన్స్ అనేటివి లైట్ హెవీకి, హెవీ లైట్కి మధ్యలో బాండింగ్ అనేది ఉంటుంది. ఆ బాండింగ్స్ని ఏమంటారంటే చూడండి, డైసల్ఫైడ్ బాండ్ అంటారు. ఇక్కడ ఒక బాండు, ఇక్కడ ఒక బాండ్ అనేది ఉంటుంది, డైసల్ఫైడ్ బాండ్. అంటే హెవీ చైన్కు లైట్ చైన్కు మధ్య డైసల్ఫైడ్ బాండ్ ఉండడం వల్ల ఇవి రెండు ఒకే దగ్గరగా ఉంటాయి. ఇక్కడ కూడా హెవీ చైన్కు లైట్ చైన్కు మధ్య డైసల్ఫైడ్ బాండ్ ఉండడం వల్ల ఇవి రెండు అనేటివి ఒకే దగ్గరగా ఉంటాయి. అదేవిధంగా చూడండి, హెవీ చైన్కి హెవీ చైన్కు మధ్యలో కూడా ఏముంటాయంటే డైసల్ఫైడ్ బాండ్ ఉంటుంది. అంటే చూడండి, హెవీ చైన్ కలిపేది డైసల్ఫైడ్ బాండ్, హెవీ చైన్ లైట్ చైన్ కలిపేది కూడా డైసల్ఫైడ్ బాండ్. కాబట్టి దీంట్లో ఏముంటాయంటే డైసల్ఫైడ్ బాండ్స్ అనేటివి ఉంటాయి, డైసల్ఫైడ్ బాండ్స్ అనేటివి ఉంటాయి. ఇవి దేనికి యూజ్ అవుతాయంటే హెవీ చైన్ లైట్ చైన్తో బాండింగ్లో ఉండడానికి యూజ్ అవుతాయి. క్లియర్? ఆ తర్వాత చూడండి, ఫస్ట్ ఒక్కొక్క చైన్ గురించి చూద్దాం. లైట్ చైన్ అంటే ఏంటి, హెవీ చైన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక చూడండి, ఫస్ట్ లైట్ చైన్ చూద్దాం. లైట్ చైన్ అనేది ఏంటి అంటే చూడండి, హెవీ చైన్తో డైసల్ఫేట్ బాండ్తో బాండింగ్లో ఉంటుంది. ఈ లైట్ చైన్ అనేది 220 అమైనో యాసిడ్స్తో ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రోటీన్ అని చెప్పాం కాబట్టి ప్రోటీన్ అనేది ఆ పాలిమర్ ఆఫ్ ది అమైన్ యాసిడ్స్. అంటే ఇక్కడ 220 అమైన్ యాసిడ్స్తో ఏర్పడింది ఏంటంటే లైట్ చైన్. ఓకే, ఈ లైట్ చైన్ అనేది రెండు విధాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 220 అమైనో యాసిడ్స్. ఈ 220 అమైన్ యాసిడ్స్లో మళ్ళీ రెండుగా డివైడ్ అవుతుంది, 110 అమైన్ యాసిడ్గా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఆ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 110 అమైన్ యాసిడ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 110 అమైన్ యాసిడ్స్ అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న హెవీ లైట్ చైన్లో, ఇక్కడ ఉన్న లైట్ చైన్లో కూడా సేమ్ 110 అమైన్ యాసిడ్స్, 110 అమైన్ యాసిడ్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న 110 అమైన్ యాసిడ్స్ ఏమవుతాయంటే వేరియబుల్ అవుతాయి. అంటే అమైన్ యాసిడ్ సీక్వెన్స్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక యాంటీబాడీలో ఈ రీజన్ తీసుకొని ఇంకో యాంటీబాడీలో ఈ రీజన్ తీసుకుంటే ఏమంటే వేరీ అవుతుంది. అంటే అమైన్ యాసిడ్ సీక్వెన్స్ అనేది వేరీ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ని ఏమంటారంటే కాన్స్టెంట్ రీజన్ అంటారు. అంటే ఏ యాంటీబాడీలో తీసుకున్నా ఈ రీజన్లోని అమైన్ యాసిడ్స్ చేంజ్ అవ్వవు. కాబట్టి చూడండి, ఇదేంటి అంటే లైట్ చైను, ఏం రీజన్ అంటే కాన్స్టెంట్ రీజన్. ఇదేంటి అంటే లైట్ చైను, ఏ రీజన్ అంటే వేరియబుల్ రీజన్. ఇక్కడ కూడా కాన్స్టెంట్ లైట్ చైను, లైట్ చైను వేరియబుల్ రీజన్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఈ లైట్ చైన్స్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయి. లైట్ చైన్ అనేటివి రెండు రకాలుగా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి కప్ప రూపంలో కానీ లేదంటే డెల్టా రూపంలో కానీ ఉంటాయి. కే మీన్స్ అంటే కప్ప, ఇది వచ్చేసి డెల్టా. ఇక చూడండి, ఇక్కడ ఉన్న లైట్ చైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాంటీబాడీ అనుకుంటే, ఈ యాంటీబాడీలో ఇక్కడ రెండు రకాలైన లైట్ చైన్స్ ఉన్నాయి. ఈ రెండు రకాలైన లైట్ చైన్స్లో ఏదో ఒక రకం మాత్రమే ఒక యాంటీబాడీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాంటీబాడీ అనుకుంటే, యాంటీబాడీకి రెండు లైట్ చైన్స్ ఉన్నాయి. ఈ రెండు లైట్ చైన్స్ కూడా ఐదర్ కప్ప కావచ్చు లేదంటే డెల్టా కావచ్చు. కప్పనన్న ఉండొచ్చు, డెల్టా ఉండొచ్చు. అలా కాకుండా ఒక లైట్ చైన్ కప్ప అయ్యండి, ఇంకో లైట్ చైన్ డెల్టా అనేది ఎప్పటికీ ఉండదు. కాబట్టి ఒక యాంటీబాడీలో ఏదైనా ఒక రకమైన చైన్స్ మాత్రమే ఉంటాయి.
ఇది లైట్ చైన్కి సంబంధించిన విషయం. ఇక్కడ చూడండి, లైట్ చైన్ వేరియబుల్ రీజన్ దేనికి బైండ్ అవుతుందంటే యాంటీజెన్కు బైండ్ అవుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వేరియబుల్ రీజన్ కూడా ఏమవుతుందంటే చూడండి, దీన్ని ఏ విధంగా, దీన్ని డొమైన్స్ అనేసి ఈ విధంగా గీసుకోవచ్చు. వీటి మధ్యలో కూడా డైసల్ఫేట్ బాండ్స్ ఉంటాయి. మళ్ళీ ఇది కూడా ఏం చేస్తామంటే ఈ డొమైన్స్ అనేసి ఈ విధంగా గీసుకోవచ్చు. వీటి మధ్యలో కూడా డైసల్ఫేట్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా డైసల్ఫేట్ బాండ్ ఈ విధంగా. ఇజ్ ఇట్ రైట్? అంటే ఇవి డొమైన్స్, లైట్ చైన్ వేరియబుల్ రీజన్, లైట్ చైన్ కాన్స్టెంట్ రీజన్, లైట్ చైన్ కాన్స్టెంట్ రీజన్, లైట్ చైన్ వేరియబుల్ రీజన్. ఇది లైట్ చైన్కి సంబంధించిన విషయం. ఇప్పుడు హెవీ చైన్స్ చూద్దాం. హెవీ చైన్స్ హెచ్సి అని రాస్తారు. ఈ హెవీ చైన్స్ చూస్తే చూడండి, రెండు హెవీ చైన్స్ అనేటివి ఉంటాయి. ఎన్ని అమైనాసిస్తో ఏర్పడి ఉంటాయి అంటే చూడండి, 440 అమైనో యాసిడ్స్తో ఏర్పడి ఉంటుంది. 440 అమైనో యాసిడ్స్ అంటే ఇక్కడ చూడండి, లైట్ చైన్ 220, దానికి డబల్ చేస్తే 440. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయంటే 220, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఉంటాయంటే మళ్ళీ 220, రెండు కలిపితే 440 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ 440 అమైనో యాసిడ్స్లో కూడా 110 ఏం చేస్తాయంటే చూడండి, హెవీ చైన్ డొమైన్స్కి ఏర్పడుతుంది, హెవీ చైన్ వేరియబుల్ రీజన్ హెచ్వీగా. ఇక్కడ కూడా హెవీ చైన్ వేరియబుల్ రీజన్ సేమ్. ఇక్కడ ఏ విధంగా లైట్ చైన్లు ఏర్పడిందో ఇక్కడ హెవీ చైన్లు కూడా ఆ విధంగా ఏర్పడుతుంది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, సేమ్ అదేవిధంగా. అంటే చూడండి, ఇక్కడ హెవీ చైన్ వేరియబుల్ రీజన్ కాకుండా కాన్స్టెంట్ రీజన్. ఇక్కడ ఏముంటుందంటే చూడండి, ఇది హెవీ చైన్ కాన్స్టెంట్ రీజన్. హెవీ చైన్ కాన్స్టెంట్ రీజన్, హెవీ చైన్ వేరియబుల్ రీజన్, హెవీ చైన్ కాన్స్టెంట్, సిమిలర్గానే లైట్ చైన్కి ఉన్న విధంగా. ఇక్కడ ఏంటి అంటే కాన్స్టెంట్ రీజన్ వచ్చేసేసి అగైన్ చూడండి, 440 అమైనో యాసిడ్స్లో కాన్స్టెంట్ రీజన్ ఆఫ్ హెవీ చైన్, కాన్స్టెంట్ రీజన్ ఆఫ్ హెవీ చైన్ వచ్చేసేసి మూడు రకాలుగా ఉంటుంది. అదే వేరియబుల్ రీజన్ వచ్చేసి ఒక రకంగా ఉంటుంది. వేరియబుల్ రీజన్ వచ్చేసేసి 110 అమైనో యాసిడ్స్తో ఏర్పడి ఉంటే, ఇంకా రెస్ట్ ఆఫ్ ది 440లో 310 అమైనో యాసిడ్స్, సారీ 330 అమైనో యాసిడ్స్ దేంతో ఏర్పడి ఉంటాయంటే కాన్స్టెంట్ రీజన్తో ఏర్పడి ఉంటాయి. ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ ఒక కాన్స్టెంట్ రీజన్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఒక కాన్స్టెంట్ రీజన్, ఇక్కడ ఒక కాన్స్టెంట్ రీజన్ ఏర్పడుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా. అంటే చూడండి, హెవీ చైన్ కాన్స్టెంట్ రీజన్, హెవీ చైన్ కాన్స్టెంట్ రీజన్, హెవీ చైన్ కాన్స్టెంట్ రీజన్, హెవీ చైన్ కాన్స్టెంట్ రీజన్. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క చైన్ వచ్చేసి లెంత్ 220 అమైనో యాసిడ్, ఇక్కడ 220, ఇక్కడ నుంచి ఇక్కడ 220, అవి మళ్ళీ డివైడ్ అవుతుంది. హాఫ్ హాఫ్ డివైడ్ అవుతే ఏమవుతుందంటే 110 110, అంటే 220 ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడ నుంచి 220. ఇక్కడ ఏంటి అంటే హెవీ చైన్లో మూడు కాన్స్టెంట్ రీజన్స్ ఉన్నాయి. కాన్స్టెంట్ రీజన్ 1 2 3 1 2 3, ఒకటి మాత్రమే వేరియబుల్ రీజన్ ఉంది. ఇక్కడ ఈ వేరియబుల్ రీజన్ దేంతో బైండ్ అవుతుందంటే యాంటీజెన్తో బైండ్ అవుతుంది. అంటే లైట్ చైన్ యొక్క వేరియబుల్ రీజన్, హెవీ చైన్ యొక్క వేరియబుల్ రీజన్స్ దేనికి బైండ్ అవుతాయి అంటే యాంటీజెన్కు బైండ్ అవుతాయి. ఎన్ని యాంటీజెన్కు బైండింగ్ అయ్యే సైట్లు ఉన్నాయి అంటే చూడండి, ఇదొకటి ఇదొకటి, మొత్తము రెండు యాంటీజెన్కు బైండ్ అయ్యే సైట్లు అనేవి ఉంటాయి. ఆ బైండింగ్ సైట్స్ని ఏమంటారు అంటే పారాటోప్ అంటారు. ఆ బైండింగ్ సైట్స్ని ఏమంటారు? పారాటోప్. ఆల్రెడీ ఎపిటోప్స్ అనేసి చెప్పిన యాంటీజెన్స్లో ఆ ఎపిటోప్స్కు బైండ్ అయ్యే యాంటీబాడీలోని ప్లేస్ని ఏమంటారు అంటే పారాటోప్ అంటారు. ఆ ఎపిటోప్స్ ఏంటంటే యాంటీజెన్స్. ఇస్ ఇట్ క్లియర్? ఈ విధంగా హెవీ చైన్స్ అనేటివి మూడు కాన్స్టెంట్ రీజన్గా, ఒక వేరియబుల్ రీజన్గా, ఇదే విధంగా ఇది కూడా మూడు
కాన్స్టెంట్ రీజన్ ఒక వేరియబుల్ రీజన్, కానీ లైట్ చైన్ ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్ రీజన్ గా డివైడ్ అయి ఉంటుంది. ఇది యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ ఈ హెవీ చైన్ లో ఈ హెవీ చైన్స్ అనేటివి మళ్ళీ వేరీ అవుతూ ఉంటాయి. ఈ హెవీ చైన్ లో వేరియేషన్స్ ని బేస్ చేసుకొని యాంటీబాడీస్ అనేటివి డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఆ వేరియేషన్స్ ఏంటో చూడండి. హెవీ చైన్ లో వేరియేషన్స్ అనేటివి వస్తాయి. ఎన్ని రకాలు? ఇప్పుడు లైట్ చైన్ లో రెండు రకాలు, కప్పా డెల్టా. అదేవిధంగా హెవీ చైన్ లో ఎన్ని రకాలు అంటే చూడండి, ఆల్ఫా, గామా, డెల్టా, ఎప్సలాన్. ఆల్ఫా, గామా, డెల్టా, ఎప్సలాన్. ఓకే, దీన్ని ఆల్ఫా ఉండే హెవీ చైన్ లో ఆల్ఫా కనుక ఉండి మిగతా ఈ చైన్స్ అనేటివి కనుక ఉంటే అలాంటి యాంటీబాడీస్ని ఏమంటా అంటే యాంటీబాడీ ఏ టైప్ అంటారు. అదేవిధంగా చూడండి ఇక్కడ గామా. గామా ఒకవేళ హెవీ చైన్ గామా రూపంలో ఉండి ఇదే విధమైన స్ట్రక్చర్ కనబడితే యాంటీబాడీ జి అంటారు. అదేవిధంగా డెల్టా ఉంటే యాంటీబాడీ డి అంటారు. ఎప్సలాన్ ఉంటే దాన్ని యాంటీబాడీ ఈ అంటారు. ఓకే, ఈ విధంగా యాంటీబాడీస్ అనేటివి వేరీ అవుతుంటాయి బేస్డ్ ఆన్ ది హెవీ చైన్ మీద. హెవీ చైన్ వేరియేషన్ రావడం వల్ల యాంటీబాడీ అనేటివి వేరీ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత చూడండి ఇంకో యాంటీబాడీ ఇక్కడ ఎం, మ్యూ. మ్యూ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ యాంటీబాడీ యొక్క హెవీ చైన్ మ్యూ టైప్ అయితే దాన్ని ఎం టైప్ యాంటీబాడీ అంటారు. అంటే మొత్తం 5 రకాల యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఉంటాయి. అవి ఏంటంటే ఏజిడిఈఎం, ఏజిడిఈఎం. ఈ ఏజిడిఈఎం అనేది ఏ విధంగా ఏర్పడతాయి అంటే హెవీ చైన్లో వేరియేషన్స్ రావడం వల్ల. హెవీ చైన్ టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే 5. ఆ హెవీ చైన్లో టైప్ను ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క యాంటీబాడీగా డివైడ్ చేస్తారు. ఇది క్లియర్? ఈ విధంగా యాంటీబాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది ఏ విధంగా యాంటీబాడీస్ అనేటివి డిఫర్ అవుతుంటాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క యాంటీబాడీస్ కూడా ఏ యాంటీబాడీ, జి యాంటీబాడీ, డి యాంటీబాడీ, ఈ యాంటీబాడీ, ఎం యాంటీబాడీ, వీటి యొక్క ప్రాపర్టీస్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి. వీటి యొక్క స్ట్రక్చర్స్ కూడా మళ్ళీ వేరీ అవుతుంటాయి. కొన్ని డైమర్గా ఉంటాయి, కొన్ని పెంటామర్గా ఉంటాయి, కొన్ని మోనోమర్గా ఉంటాయి. వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటి యొక్క ఫంక్షన్స్, అవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది దాని గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకొని ఎక్కడ హెవీ చైన్స్, ఎక్కడ లో చైన్స్, లైట్ చైన్స్, వేరియబుల్ ఎఫ్ఏబి రీజన్ ఏది, తర్వాత ఎఫ్సి రీజన్ ఏది, ఇది దేనికి బైండ్ అవుతుంది. ఆ తర్వాత చూడండి ఈ మధ్యన ఎక్కడైతే వై రీజన్స్ అనేది ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఆ రీజన్ ఏమంటారంటే హింగ్ రీజన్ అంటారు. హెచ్ఐఎన్జియుఈ, హింగ్ రీజన్. అంటే ఏంటి అంటే ఇది కొంత ఫ్లెక్సిబుల్ అవుతున్నప్పుడు ఈ ఏరియా ఏముందంటే హింగ్ లాగా తయారవుతుంది. అందుకోసం దాన్ని హింగ్ రీజన్ అంటారు. సో ఇది ఏంటి అంటే యాంటీబాడీకి సంబంధించిన స్ట్రక్చరు, యాంటీబాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది చాలాసార్లు కొన్నిసార్లు 10 మార్క్స్ కూడా అడిగినారు. కొన్నిసార్లు సింపుల్గా యాంటీబాడీ స్ట్రక్చర్ రండి గీయండి అంటే ఇది మాత్రం గీసి రాస్తే సరిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, చాలా ఈజీగా అండర్స్టాండ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హెచ్ఎస్ఆర్ బయన్పో మై ఛానల్ నేమ్. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.